అటువంటి రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ కిందనే చెప్పుకోవాలి. జాగ్రత్తగా చేయకపోతే కళ్ళు కానీ అంటే బ్రెయిన్ కానీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్లీడింగ్ విపరీతంగా అయ్యి పేషెంట్ ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెయిన్కి సప్లై చేసే ఈ యొక్క నాడులు ఏవైతే ఉంటాయో అవి చుట్టుపక్కల ఉండడం, తర్వాత బ్రెయిన్ సప్లై చేసే సరఫరా చేసే రక్తనాళాలు కూడా ఈ చుట్టుపక్కలలో ఉండడం, ఇదంతా గొంతు అవ్వడం చేత ఆపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ బాగా తీసుకున్నటువంటి ఈఎన్టీ సర్జన్ ద్వారా చేయించుకోవడం లేదు. దానికి చాలా మటుకు ముక్కులో గాలాడకపోవడం లేకపోతే తుమ్ములు రావడం అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా దానికి ముందు వైద్యపరంగా అంటే మందుల పరంగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుని కొన్నాళ్ళ పాటు చూసి డాక్టర్ అడ్వైజ్ దృష్ట్యా సిటీ స్కానింగ్ చేయించుకుని సిటీ స్కానింగ్లో తేడా ఉన్నట్టయితే కనుక అవసరం అనిపిస్తాయి. అంటే ఇక్కడ దీనిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గానికి అడ్డుపడుతూ ఉంటాయి. అది ఒక్కొక్కళ్ళలోనూ ఒక రకంగానూ ఒక వైపు ఒక రకంగానూ రెండో వైపు ఇంకో రకంగానూ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవసరానికి తగ్గట్టుగా మనం ఆపరేషన్ దానికి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనగా ఇలాంటి ఎండోస్కోప్ని మనం వాడుకుంటూ ఎండోస్కోప్ని లోపలికి పంపిస్తూ టీవీలో చూసుకుంటూ అవసరమైన చోట్ల ఏ ఏ ఎముక అయితే అవసరమో వాటిని ఉంచేసి మిగతా ఎముకలను తీసేయడం అంటే కన్జర్వేటివ్ ప్రొసీజర్ అనమాట. అన్నెసరీగా తీయకుండా అవసరమైనవి తీసుకుంటూ ఆ లోపల ఉన్న క్యావిటీస్ని అంటే ఈ యొక్క చీమ తయారయ్యే క్యావిటీస్ని క్లీన్ చేసేసి ఆ వెంటిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే వెంటిలేషన్ని మనం గాలి సరఫరాని మనం పునరుద్ధరిస్తాం. ఆ పునరుద్ధరించేటప్పుడు గాలి బాగా వెళ్ళి మళ్ళీ దానిలో ఉన్న మ్యూకోజ్ అనగా దాని మీద ఉండేటువంటి ఇట్లా ఏదైతే కణజాలం ఉంటుందో అంత మామూలుగా తయారయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సైన సర్జరీలో ఫెయిల్యూర్ ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు. అదే భయపడాల్సిన అవసరం లేదు. అది పేషెంట్ని బట్టి కొంతమందికి బాగా పడుతుంది, కొంతమందికి అవసరం లేనప్పుడు చేస్తే దానివల్ల పెద్దగా రిజల్ట్ ఉండకపోవచ్చు. ఏ పేషెంట్కి చేస్తే మంచిది, ఏ పేషెంట్కి చేస్తే సరిపోతుంది అనేది ఆ డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి ఆధారపడుతుంది, మరియు పేషెంట్ బట్టి ఆధారపడుతుంది. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటూ దుమ్ముకి వాటికి దూరంగా ఉంటూ మంచిగా ఆవిరి తీసుకుంటూ అంటే బయటకు వెళ్ళినప్పుడల్లా మనం ముఖానికి పట్టి కట్టుకుంటూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే కనుక మనకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ సైనసైటిస్ అనే వ్యాధి నుండి దూరంగానే ఉండొచ్చు. అయితే రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలోపతి అని, హోమియోపతి అని, ఆయుర్వేద అని, ఏ ట్రీట్మెంట్ అయినా కానీ అవసరాన్ని బట్టి రెగ్యులర్గా డాక్టర్ చూపించుకుంటూ ఒకవేళ సర్జరీ అవసరమైనట్టు అయితే కనుక మరి ఈఎన్టీ సర్జన్ అప్పుడు దాని స్పెషలిస్ట్ కాబట్టి దానికి చూపించుకుంటే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ మటుకు అలర్జీలతోటి వాటితోని సైనస్ సమస్యలు అని ఉన్నాయి. ఇవాళ రేపుట్లో మనకు ఉండేటువంటి పొల్యూషన్ వల్ల అంటే ఈ నగరాల్లో ఉండేటి వాళ్ళలో అలర్జిక్ రైనైటిస్ అనేది ఆరోగ్య అతిపెద్ద జబ్బుగా మనకి మొత్తం ఈ గుండె జబ్బులు, డయాబెటీస్, షుగర్ ఇవన్నీ ఈ జబ్బులు లైన్గా ఆర్డర్లో పెడితే ఆరో జబ్బు ఏడో జబ్బు కింద అలర్జిక్ రైనైటిస్ వస్తుంది. దాంతోపాటు సైనసైటిస్ కూడా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీ దగ్గర ఉన్న ఈఎన్టీని కన్సల్ట్